ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ టు జెడ్ కాంపిటేటివ్ అడ్డ. ఈరోజు మనం 7th క్లాస్ తెలుగులోని విభక్తులు ప్రత్యయాలు అనే టాపిక్ ని చూద్దాం. సో ఓన్లీ ఇది 7th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఇచ్చింది మాత్రమే, అంతేగాని ఓవరాల్ గా విభక్తులు ప్రత్యయాలు కాదు. సో మన ఛానల్లో ఏంటంటే విభక్తులు ప్రత్యయాలు అలా కాకుండా 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ అలా క్లాస్ వైజ్ గా ఉన్న గ్రామర్ ని చేయడం జరుగుతుంది. సో ఈ రోజు మనం 7th క్లాస్ తెలుగులో విభక్తులు ప్రత్యయాలు అనే టాపిక్ ని చూద్దాం. సో ముందుగా విభక్తి ప్రత్యయాలు విభక్తులు ఏంటో ఫస్ట్ ఒకసారి చదువుకుందాం. చదువుకున్న తర్వాత విభక్తి అంటే ఏంటి, ప్రత్యయం అంటే ఏంటో నేను చెప్తాను. ముందుగా విభక్తి ప్రత్యయాలు డు, ము, ఊ, లు. ఈ డు, ము, ఊ, లు అనేవి ప్రథమా విభక్తి. సో ఇవన్నీ విభక్తి ప్రత్యయాలు, ఇవన్నీ విభక్తి పేర్లు అన్నమాట. డు, ము, ఊ, లు ప్రథమా విభక్తి. అలానే నిన్, నున్, లను, కూర్చి, గురించి, ఇవి పదాలు అన్నమాట. నిన్, నున్, లను, కూర్చి, గురించి ద్వితీయ విభక్తి. నెక్స్ట్ చేతన్, చేన్, తోడంతోన్. చేతన్, చేన్, తోడంతోన్ తృతీయ విభక్తి. చేతన్, చేన్, తోడంతోన్ తృతీయ విభక్తి. నెక్స్ట్ కొరకున్, కై. కొరకున్, కై చతుర్థి విభక్తి. నెక్స్ట్ వలనన్, కంటెన్, పట్టి పంచమి విభక్తి. వలనన్, కంటెన్, పట్టి పంచమి విభక్తి. కిన్, కున్ యొక్క లోన్ లోపలన్. కిన్, కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి. అందున్, నన్న సప్తమి విభక్తి. ఓ, ఓయి, ఓరి, ఓసి. ఓ, ఓరి, ఓయి, ఓసి ఇవన్నీ సంబోధన ప్రథమా విభక్తులు. సో ముందుగా అసలు మనకి సమాసాల టాపిక్ రావాలన్నా, లేదంటే ఏదైనా ఒక వాక్యం అర్థవంతంగా మీనింగ్ఫుల్ గా రాయాలన్నా కానీ మనకి ఖచ్చితంగా విభక్తి ప్రత్యయాలు రావాలి. ఆ విభక్తి ప్రత్యయం ఏ విభక్తికి సంబంధించిందో మనకి నేమ్స్ కూడా తెలియాలన్నమాట. సో వీటిని మనం బాగా అంటే ఒక్కొక్క దాన్ని డు, ము, ఊ, లు ప్రథమా విభక్తి. సో మనం బట్టి పట్టకుండా ఒక 3 or 4 టైమ్స్ చదివితే మనకి వచ్చేస్తాయి అన్నమాట. డుమువులు ప్రథమా విభక్తి, నిన్నులను కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతన్, చేన్, తోడంతో తృతీయ విభక్తి, కొరకున్, కాయ చతుర్థి విభక్తి, వలనం, కంటెన్, పట్టి పంచమి విభక్తి, కిన్, కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి, అందు, నన్న సప్తమి విభక్తి, ఓ, ఓరి, ఓయి, ఓసి ఇవన్నీ సంబోధన ప్రథమా విభక్తులు. సో అయితే మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్స్ కూడా ఓన్లీ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్, జనరల్ ఎగ్జాంపుల్స్ కాదు. చూడండి, గాలి రెపరెపలాడుతుంది. సో ఓకే, గాలి అనే వర్డ్ బాగుంది, రెపరెపలాడుతుంది, ఓకే. సో అసలు దీంట్లో ఏమన్నా ఒక మీనింగ్ ఉందా? గాలి రెపరెపలాడడం అంటే ఏంటి? సో ఏం మీనింగ్ లేదు కదా. సో దీనికి మధ్యలో గాలికి రెపరెపలాడుతుంది అంటే ఏంటి, గాలికి ఎగురుతుంది అని అర్థం వస్తుంది. అంటే గాలికి ఈ కీ అనే ఒక చిన్న లెటర్ ని పెట్టడం వల్ల ఆ ఫుల్ సెంటెన్స్ మొత్తానికి మీనింగ్ వచ్చిందా లేదా? గాలికి రెపరెపలాడుతుంది, గాలి రెపరెపలాడుతుంది, ఏం మీనింగ్ లేదు కదా. సో గాలికి రెపరెపలాడుతుంది అంటే అర్థం ఉంది. అంటే చూడండి, పదానికి పదానికి సంబంధాన్ని తెలియచేస్తూ ఆ పదాలను కలుపుతూ వచ్చే వాటిని విభక్తులు అంటారు. సో చూడండి, ఈ కి అనేది ఏ విభక్తి అవుతుంది? కిన్, కున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి. కి, ఈ కి అనే వర్డ్ ఎక్కడ ఉందంటే షష్ఠి విభక్తి ప్రత్యయాల్లో ఉందన్నమాట. కిన్ వచ్చినా, కున్ వచ్చినా, యొక్క వచ్చినా, లోన్ వచ్చినా, లోపలన వచ్చినా షష్ఠి విభక్తులు అనమాట. సో ఈ కి అనేది ఏ విభక్తి అంటే అది షష్ఠి విభక్తి చెందుతుంది. ఈ కి అనేది ఏ విభక్తి ప్రత్యయం? షష్ఠి విభక్తి యొక్క ప్రత్యయం. సో ఇప్పుడు మనం ఈ విభక్తి ప్రత్యయం అంటే అర్థం ఏం చెప్పొచ్చు అంటే, చూడండి, పదానికి పదానికి సంబంధాన్ని తెలియజేస్తూ అర్థవంతమైన పదాలను కలుపుతూ వచ్చేవే విభక్తి ప్రత్యయాలు అనమాట. సో విభక్తి ప్రత్యయం అంటే ఏంటంటే ఈ సెంటెన్స్ కి రెండు పదాలకి మధ్య ఒక అర్థవంతమైన పదాన్ని గాని అక్షరాన్ని గాని కలుపుతూ వచ్చి ఆ వాక్యం మొత్తానికి ఫుల్ మీనింగ్ ఇచ్చేవే విభక్తి ప్రత్యయాలు. సో ఇక్కడ గాలికి రెపరెపలాడుతుంది, ఇక్కడ ఈ కీ అనేది లేకపోతే గాలి రెపరెపలాడుతుంది, ఏమైనా అర్థం ఉందా? లేదు కదా. ఈ వాక్యం మొత్తానికి అర్థాన్ని ఇచ్చేదే విభక్తి ప్రత్యయాలు. చూడండి, గాలికి రెపరెపలాడుతుంది. నెక్స్ట్ రహస్యాల అన్వేషించండి, ఏమైనా అర్థం ఉందా? లేదు కదా. రహస్యాలను అన్వేషించండి, రహస్యాలను. ను అనేది దేని చెందుతుంది? నిన్నులను కూర్చి గురించి. సో ఇది ద్వితీయ విభక్తి ప్రత్యయం. నెక్స్ట్ బాధ దుఃఖం వస్తుంది. బాధ దుఃఖం ఏంటి, రెండు ఒకటే కదా. బాధ దుఃఖం అంటే ఏం లేదు కదా. సో చూడండి, బాధ వల్ల దుఃఖం వస్తుంది, బాధ వల్ల దుఃఖం వస్తుంది. సో చూడండి, బాధ వల్ల అంటే వలనం, కంటెన్, పట్టి పంచమి విభక్తి.
వలనం అన్న వల్ల అన్న ఒకటే అన్నమాట. సో బాధ వల్ల దుఃఖం వస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే జ్ఞానేంద్రియాలు గ్రహిస్తాం. సో జ్ఞానేంద్రియాలు అంటే మనకున్న కన్ను, ముక్కు, చెవి, నోరు, నాలుక ఇవన్నీ. జ్ఞానేంద్రియాలు గ్రహిస్తాం ఏంటి? జ్ఞానేంద్రియాల చేత గ్రహిస్తాము అంటే ఏంటి? నోటి చేత రుచిని, అలా ముక్కు చేత వాసనని, కళ్ళు చేత దృష్టిని, అంటే జ్ఞానేంద్రియాల చేత గ్రహిస్తాము. ఈ చేత అనేది ఎందులో వస్తుంది? చేతన్ చేయం తోడంతో తృతీయ విభక్తి. నెక్స్ట్ చెట్టు త్వర గ్రద్ధ నివసిస్తుంది. చెట్టు త్వర గ్రద్ధ నివసిస్తుంది, ఓకే. కానీ ఇక్కడ ఉన్న వాక్యానికి ఒక ఫుల్ మీనింగ్ ఉందా? లేదు. ఇక్కడ ఏముంది? చెట్టు త్వర గ్రద్ధ నివసిస్తుంది. ఒక ఫుల్ మీనింగ్ రావాలంటే మనం ఏం పెట్టాలి? ఒక విభక్తి ప్రత్యయాన్ని పెట్టాలి. ఏం పెట్టాలి? చెట్టు త్వరలో గ్రద్ధ నివసిస్తుంది. చెట్టు త్వరలో నివసిస్తుంది. సో లో అనేది ఎక్కడుంది? లోన్ లోపల. ఇది షష్ఠి విభక్తి ప్రత్యయం అనమాట. చూడండి ఒకసారి. గాలికి రెపరెపలాడుతుంది, రహస్యాలను అన్వేషించండి, బాధ వల్ల దుఃఖం వస్తుంది, జ్ఞానేంద్రియాల చేత గ్రహిస్తాం, చెట్టు త్వరలో గ్రద్ధ నివసిస్తుంది. అంటే ఓవరాల్ గా అసలు విభక్తులు, విభక్తి ప్రత్యయాలు అంటే ఏంటంటే ఒక వాక్యంలోని పదానికి పదానికి మధ్యలో అర్థవంతమైన సంబంధాన్ని తెలియజేస్తూ ఒక అర్థాన్ని ఇచ్చేవే విభక్తి ప్రత్యయాలు. ఆ విభక్తి ప్రత్యయం దేనికి సంబంధించిందో తెలిపేవే విభక్తులు అనమాట. సో విభక్తులు, విభక్తి ప్రత్యయాలు అనేది మనం తెలుసుకోలేకపోతే మనం తెలుగు భాషలో పదాలని అర్థవంతంగా రాయలేము. సో ఇప్పుడు ఇదే ఉంది, చెట్టు త్వర గ్రద్ధ నివసిస్తుంది అంటాం. చూసే వాళ్ళకి అసలు తనకి తెలుగు వచ్చా రాదా అన్నట్టు అనిపిస్తుంది. చెట్టు త్వరలో గ్రద్ధ నివసిస్తుంది. సో అక్కడ జస్ట్ ఒక లో అనే వర్డ్ లోపించడం వల్ల అసలు అక్కడ ఉన్న వాక్యానికి అర్థం అనేది లేదు కదా. సో విభక్తులు ప్రత్యయాలు చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎక్కడ చదవాలి బర్డెన్ అని. కానీ వీటిని మీరు ఫుల్ ఫుల్ గా చదివినట్లయితేనే ఇవి వస్తేనే సమాసాలు కానీ విభక్తి ప్రత్యయాలు కానీ సో మనం ఏదైనా మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇలా మనకి జస్ట్ ఇలా అన్ని అడగకుండా మనకి టెట్ అండ్ డిఎస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లోపలన్న అనేది ఏ విభక్తి ప్రత్యయం కింద ఆప్షన్స్ ఇస్తారు. సో మనకి కింతుని యొక్క లోన్ లోపలన్ అనేది మొత్తం తెలిస్తేనే కదా మనం షష్ఠీ విభక్తి అని పెట్టగలం. సో విభక్తి ప్రత్యయాలు, విభక్తులు చాలా చాలా ఇంపార్టెంట్. సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ను ఆధారంగా చేసుకుని ఇవి చెప్పడం జరిగింది. అలానే నెక్స్ట్ 6th, 8th, 9th, 10th క్లాస్ వైజ్ గా గ్రామర్ టాపిక్స్ చేయబడితే సో ఇక్కడతో ఈ విభక్తులు ప్రత్యయాలు అనేది అయిపోలేదు. ఓకేనా? సో ఈ వీడియో మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలానే ఇంకేదైనా గ్రామర్ టాపిక్ మీకు ఏదైనా డౌట్ ఉంటాం కనుక ఏమైనా గ్రామర్ టాపిక్ వీడియో కావాలన్నా కానీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.